దాని వల్ల అనేక విషయాలు నేర్చుకోవడం కూడా జరిగింది. లోకేష్ బాబు ఈ పాదయాత్ర రైతన్నతో లోకేష్ అన్నప్పుడు ఈయన ఈ రైతన్నతో ఏం చేస్తారు, ఈ రైతన్నలు ఏం అడుగుతారు, వీరేం సమాధానం చెప్తారు అనేది పెద్ద సమస్యగా నాకు మిగిలిపోయింది. అందుకని కొన్ని ప్రశ్నలు నేను కూడా తయారు చేసుకున్నాను. ఆ ప్రశ్నలు అడిగే ముందుగా లోకేష్ గురించి చిన్న ఇంట్రడక్షన్, అంటే ఇంట్రడక్షన్ అంటే సభా మర్యాదలు పాటించి ఆయన గురించి ఇంట్రడక్షన్ ఇవ్వవలసి వస్తుంది. అంతేగాని లోకేష్ అంటే ఎవరో తెలీదు, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు అనేది మీకు తెలియదని కాదు, కానీ ఇదొక సదస్సు అని మనం అనుకున్నాము. అందువలన ఆయన గురించి కొంత ఇంట్రడక్షన్ ఇవ్వవలసిన ఆవశ్యకత వచ్చింది. వీరు 2000 సంవత్సరం నుంచి 2008వ సంవత్సరం వరకు అమెరికాలోని ప్రతిష్టాకరమైన విశ్వవిద్యాలయాల్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎంబీఏ, ఎంబీఏ ఫైనాన్స్, ఎంబీఏ మార్కెటింగ్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చేసిన తర్వాత అక్కడ ప్రపంచ బ్యాంకులో కొంత అనుభవం కోసం కొన్నాళ్లు పనిచేసి మేరా భారత్ మహాన్ అంటూ భారతదేశం తిరిగొచ్చి వెంటనే రాజకీయాల్లోకి రాలేదు. అందుకే ఆయన మీద నాకు డౌట్. వచ్చిన వెంటనే వారికి ఉన్న వ్యాపార సంస్థలను ఒక దశాబ్దం పాటు ఇంచుమించు 8 ఏళ్ళు అవ్వచ్చు 10 ఏళ్ళు అవ్వచ్చు వ్యాపార సంస్థలు చూసుకున్న తర్వాత మరి ఏమైందో, ఎవరు చెప్పారో, మరి ఆయనకే అనిపించిందో టీడీపీలోకి సభ్యత్వం తీసుకోవాలనుకున్నాడు. టీడీపీ సభ్యత్వం తీసుకున్న తర్వాత నేషనల్ జనరల్ సెక్రటరీ ఆఫ్ టీడీపీ పార్టీ తీసుకున్నారు. ఆయన తర్వాత ఆయన చురుకైన పనితనం చూసి పార్టీ వారికి ఎంఎల్సీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా క్యాబినెట్ మినిస్టర్ హోదాలో రూరల్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ శాఖను కట్టిపెట్టడం జరిగింది. ఆ శాఖ కట్టిపెట్టినప్పటి నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో ఏ విధంగా దాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలనే తపనతో అనేక పరిశ్రమలు, ఎందుకంటే అనంతపూర్లో ఉండి మనం రోజు చూస్తున్న కియా సంస్థ, అలాగే తిరుపతిలో ఒక సంస్థ, అలాగే విశాఖపట్నంలో, అలాగే విజయవాడలో, ఎక్కడ చూసినా మీరు పరిశ్రమలు వచ్చాయంటే ఏ కాలంలో వచ్చినాయి, 2014 to 2019 తర్వాత ఏదైనా పరిశ్రమలు మనం చూడగలుగుతున్నామా లేదా అనేది మీరే మీ అవగాహనకి వదిలేయడం జరుగుతుంది. అంత చురుకుగా పనిచేసిన లోకేష్ ఈరోజు మన ముందున్నారు. ఎందుకంటే ఈ పాదయాత్రలో భాగంగా ఎవరిని కలిసినా కలవకపోయినా దేశంలో 60 నుండి 70% ప్రజలు వ్యవసాయంలో ఉన్నారు. ఆ 60-70% 90% మంది చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. అంటే ఒక దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే వ్యవసాయము, రైతు, రైతన్న లేనిదే అది సాధ్యం కాదని గ్రహించిన యువనేత నారా లోకేష్ గారు రైతన్నతో లోకేష్ అనే ఈ కార్యక్రమాన్ని
ఈ రోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది.